పంచమిని పురస్కరించుకొని చిన్నశంకరంపేట మండలంలో ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పుట్టలో పాలు పోశారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసినట్లయితే మహిళల సౌభాగ్యవతిగా ఉంటారనేది భక్తుల ప్రగాఢ నమ్మకమని తెలిపారు. అనంతరం పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ నాగదేవతల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసి పూజించడం జరుగుతుంది. గణేశాయ నమః. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ విద్యాదిగంబరాయ తస్మై నఖారాయ నమశివాయ. అన్ని మాసాలకెల్లా శ్రావణం చాలా గొప్పది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రపద పండుగ నాగుల చవితి, నాగుల పంచమి, నాగుల చవితి. మరియు శ్రావణ మాసము రెండవది మార్గశిర మాసము, నాగుల చవితి నాగుల రెండు వస్తాయి. అందరూ మాసాయాం మానసి విశేషం, మాసాయాం శ్రవణాంకుత అని విశేషంగా ఈ నాగదేవత లాంటి సౌభాగ్య స్త్రీలు అమ్మవారిని అనుగ్రహం పొందాలని అమ్మవారికి పాలు చేస్తుంది. స్త్రీలకు సౌభాగ్యం ఇచ్చేది నాగదేవత. ఇంకోటి ఈ వచ్చే చవితి సంకట చవితి. చంద్రుడు చూడరాకుండా ఉండడానికి ఈరోజు పుట్టపైన ఉన్నట్టు పాలు తీసుకుపోయి ఆడకూతుళ్ళు ఇంట్లో ఉన్నటువంటి భర్తలకు కానీ అన్నదమ్ములకు కానీ ఆ కలువేయడం వల్ల ఆ చిన్న దోషం పోతుందని చెప్పింది.